అంటే పాస్టర్ ఇవన్నీ మేనరిజం యూత్ అంతే నచ్చుతాడు అంతేగాని జగన్కి పెంచాలంటే అబ్బే అసలు ఇప్పుడు గోటి గాడి కూడా పోలేడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే జగన్ కలవాలనుకుంటున్నాను పవన్ చెప్పే ఇక యూత్కి నచ్చుతాడు ఇక అంతే ఇక సినిమా సినిమా యూత్ నచ్చుతాడు అంతేగాని జగన్ అబ్బే అసలు అది జగన్ దాడలేరు అంతే ఎవరు ఎవరు వచ్చినా కానీ ఇంకో 5 సంవత్సరాలు కూడా ఆయనే సీఎం అంతే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే రీసెంట్గా ఏదో అనుకుంటారు అనుకోని ఏదో దారి పోయిన పిక్చర్ ఏమన్నా అనుకుంటే మనం ఏమంటారు అది అంతేగాని అదేం లేదు అలా చంద్రబాబు గారు కూడా ఇప్పుడు సైకో లాగా చేస్తున్నాడు పథకాలు అందరికి ఇచ్చి పడేస్తున్నాడు పుణ్యానికి మన రాష్ట్రం అప్పులు పాలవుతుందని ఏందన్న 10 సంవత్సరాలు తిరిగాడు అన్న జగన్ ఎవరెవరు కష్టం జగన్ తెలియదా ఏంది అందువల్ల ఇస్తున్నాడు ఇదిగో మక్క ఉంది ఇప్పుడు మక్క కాలేజీ చదువుతుంది అది మెడికల్ స్టూడెంట్ డబ్బులే వేస్తున్నాడు మన చదివిపోయాలంటే చదివిపోలేడు అట్లా 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 ఎంతమంది చదువుతున్నారు చదివించుకోలేని పరిస్థితిలో డాడీ చదివి డబ్బులు వేసి చదివిపిస్తున్నాడు అది నాకైనా ఇప్పుడు నాకు 20,000 కాదు మానిస్టర్ నేను పెరంపున కాలేజీ 20,000 అమ్మఒడి వేస్తున్నాడు ఇంటర్ నేను 18,000 మా నాన్న చదివిపోయాలంటే చదివిపోలేడు మా ఇద్దరం చదివిపిస్తున్నాడు చాలు మాకు అది స్టడీ పరంగా జగన్ గారు చేసే హెల్ప్ బాగుందంట అది పిల్లలకి కానీ ఎలా అనిపిస్తుంది అది చదువు గురించి ఎడ్యుకేషన్ పరంగా అందరి గురించి ఏమన్నా నాకు తెలియదు కాదు మా వారికి అయితే ఓకే మా ఇంట్లో వారికి అయితే అయితే ఇప్పుడు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో కొట్టు పెట్టుకొని ఓడిస్తానని అంటున్నారు ఏందన్న ఓడిచ్చేది అవన్నీ అసలు అబ్బే ఏంది ఓడిచ్చేది డిపాజిట్లు కూడా రావు జగన్ గారికి డిపాజిట్లా డిపాజిట్ కాదు ఏదైనా కానీ ఏముండదు వచ్చేది మళ్ళీ జగన్ ఏమో 175 సీట్లు మాకే అంటున్నారు చంద్రబాబు గారు ఏమో నీకు ఒక్క సీటు కూడా రాదు అంటే చాలా చెప్పారు ఏం చేశారు రాడు రాడదని సీఎం అయ్యాడు ఎవరు వస్తారు 175 సీట్లు ఎవరన్నా కొట్టేది కొట్టమని ఇద్దరు ఎవరన్నా వల్ల అయితే అబ్బే అసలు ఇక అయ్యే కుదరదు ఇంకా నెక్స్ట్ సీఎం జగన్ ఇంకా అంతే జగనే ఏం నచ్చింది జగన్ గారిలో మీకు అంత అభిమానించడానికి కారణం ఏంటంటే ఇదే అన్నా ఇంకా చాలా చదివిపిస్తున్నాడు బాగా మా ఇంట్లో పరిస్థితి వారికి నాకు తెలిసి అంతే మరి ఇప్పుడు మీలాగే చాలా మంది పథకాలు తీసుకుంటున్నారు అయినా కానీ జగన్ గారిని తిడుతున్నారు సో ఏమంటారు వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళ గురించి ఇంకా మనం ఏం చెప్పేది ఉంది వచ్చే వస్తా అంటే ఎందుకు మా ఊళ్ళోనే ఉన్నారు చాలా మంది తీసుకొనే ఉంటారు తిడతానే ఉంటారు మా ఊళ్ళోనే చాలా మంది ఉన్నారు అది 40 సంవత్సరాలు నిన్ను వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు డబ్బులు మళ్ళీ ఇక్కడ రాగానే పక్కకి ఏంది జగన్ అనగానే ఇంకా వాడా వాడా అన్నట్టు మాట్లాడతారు అది ఇంకా వాళ్ళ గురించి మన జగన్ గారికి ఇప్పుడు అట్లాంటి వాళ్ళ వల్ల మాటలతో ఏముంది చేతులతో చూపిస్తాడు జగన్ ఏముంది మాటలు ఎన్నైనా మాట్లాడతారు చేతులతో చూపిస్తాడు భయపడట్లేదు అమ్మా జగన్ గారు వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని కలిస్తే ఏంది భయపడేది అది సవాల్ చేసాడు చూడలేదన్న మీటింగ్లో 175 సీట్లు అని సవాల్ చేశాడుగా అబ్బే నెక్స్ట్ సీఎం జగనే అది తెలుసు పాదయాత్ర తిరుగుతున్నాడుగా అదే మాటలన్న చేతులు వచ్చే సంవత్సరం ఎలక్షన్ జరుగుతుంది ఇక జగన్ గారికి ఈక్వల్గా అబ్బే అసలు అసలు ఆయన గురించి మాట్లాడితే నేను మాట్లాడడం కూడా మాట్లాడిన ఇంకా ఆయన గురించి చెబితే ఇంక మాట్లాడడం కూడా మాట్లాడి నేను ఎందుకని అంతే ఇంకా అది ఏదో తిరుగుతున్నారు తిరగని నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతాయి ఇక తెలిసేది పక్కా జగన్ మళ్ళీ అది